ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ Kore.ai విస్తరణపై దృష్టి పెట్టింది. హైదరాబాద్లోని అరవిందో గెలాక్సీ టవర్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు Kore.ai ప్రకటించింది. మొత్తం 500 సీటింగ్ సామర్థ్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు Kore.ai ఫౌండర్ సీఈఓ రాజ్ కోనేరు తెలిపారు. కన్వర్జేషనల్ ఏఐ టెక్నాలజీ పురోగతికి తాము కృషి చేస్తామని, గ్లోబల్ రీసెర్చ్ హబ్గా ఈ కార్యాలయం కొనసాగుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ అభివృద్ధికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 185 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం జపాన్, సౌత్ కొరియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాల్లో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, భారత్లో 450 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారని Kore.ai వెల్లడించింది. త్వరలోనే తమ ఉద్యోగుల సంఖ్యను 1100 మందికి పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక స్మార్ట్ అసిస్ట్, ఏజెంట్ అసిస్ట్, బ్యాంక్ అసిస్ట్, హెల్త్ అసిస్ట్, సర్చ్ అసిస్ట్, వర్క్ అసిస్ట్, హెచ్ఆర్, ఐటీ అసిస్ట్ వంటి సేవలను ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా అందిస్తామని Kore.ai ఫౌండర్ సీఈఓ రాజ్ కోనేరు చెబుతున్నారు.